కాకినాడ స్వరూపాన్ని మార్చేందుకు అధికారులు కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్ కోరారు. మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కాకినాడ అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, రోడ్ల అభివృద్ధి, వైద్యం, ఆరోగ్యం, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోవడం, రానున్న ఎండాకాలంలో తాగునీటి సమస్య, దోమలు, పందుల ప్రభావంతో వ్యాధులు ప్రబలడం తదితర విషయాలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిగణలోకి తీసుకుని అధికారులు వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు భారీ వాహనాలు వెళ్లే దారిలో చిన్న వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ ను మళ్లించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మేయర్ శుంకరి శివప్రసన్న, కమిషనర్ స్వప్నిల్ దినకర్, పోలీస్, విద్యుత్, నగరపాలక సంస్థ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ చేసిపోతే డిపార్ట్మెంట్ ఏఈఆర్ ఎంతమంది పోలీస్ చెప్పినా ఫైనల్ గా మున్సిపాలిటీ చేస్తుంది. ఆ చెట్లు కొట్టేదా ఇవన్నీ కూడా మున్సిపాలిటీ చేస్తుంది కాబట్టి సార్ దాని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుని కొట్టడం అంటే కొడతారు. కొట్టితే పంచకూడదు పట్టుకెళ్ళదు. అది ఆగిపోవడం రెండు మూడు రోజులు అంటున్నారు. రెండు మూడు రోజులు అవి ఉండడం అలా అలా డిలే అయిపోవడం కాంట్రాక్ట్ పట్టుకెళ్ళకపోవడం. సో మీరు చాలా సీరియస్ తీసుకోండి ఈ విషయం మీద. సో కడిగి 4 పాయింట్ల మీద మీరు కమిషన్ గారు కొంచెం స్పందించి మా కాంట్రాక్ట్ ఎవరైనా కోరుతారు.